కార్పొరేట్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ పని పాట లేకున్నా నెలకు 50,000 రూపాయలు సంపాదించేవాడిని. ఈ దిక్కుమాలిన కరోనా మూలంగా ఉన్న ఉద్యోగం పోవడంతో అడ్డమైన వాళ్ళందరికీ రూపాయికి 2 రూపాయలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటూ బతకాల్సి వచ్చింది. చదువుకునే వయసులోనేమో అమ్మా నాన్న నన్ను కూలి పనికి పంపించేవాళ్ళు. ఈ లాక్డౌన్ పీరియడ్లో అడ్డమీది కూలి పని కూడా పోయింది. టైంపాస్ కోసం 4 ముక్కలు నేర్చుకుందామని ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యాను. హలో శిష్య, గుడ్ మార్నింగ్. హాయ్ గురుజీ, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ శిష్య? డుడు మాస్టర్. వేర్ ఆర్ యూ మై డియర్ స్టూడెంట్? ఫైన్ టీచర్. అమ్మయ్యా, వీడు ఆన్లైన్లోకి వచ్చాడు. టీ తక్క 2 రోజులైంది. వీడిని అడిగి కనీసం 10 రూపాయలైనా ఆన్లైన్ పేమెంట్ చేయించుకుందాం. శిష్య, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు ఏమి లేవు మాస్టర్ గారు. నిన్న అడ్డ మీద కూలికి వెళ్ళాను. మా మేస్త్రి కొట్టగానే మీకు ఎమ్మడే కొట్టేస్తాను. ఫీజు కట్టకుండా చదువు నేర్చుకోవడం తప్పు కదా శిష్య. ఆ కొట్టేదేదో త్వరగా కొట్టు. తొక్కలో ఆన్లైన్ క్లాసులు. ఇప్పటివరకు నాకు కంప్యూటర్ ఆన్ చేయడమే రాలేదు. ఓకే శిష్య, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఈరోజు నీకు ఖచ్చితంగా కంప్యూటర్ ఆన్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. నేనెంత గొప్ప ఆన్లైన్ టీచర్ను, నువ్వే చూస్తావుగా. ధన్యవాదాలు గురూజీ, నేను ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను. గుడ్. నీ ఎదురుగా ఏముంది శిష్య? కంప్యూటర్ ఉంది గురూజీ. కంప్యూటర్ ఎదురుగా ఏముంది మై డియర్ స్టూడెంట్? కంప్యూటర్ ఎదురుగా నేనే ఉన్నాను మాస్టర్. నేను ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారేమో అనుకుంటున్నాను. ఒక్కరు ఫీజు కట్టి ఇంట్లో వాళ్ళందరూ నేర్చుకోవటం తప్పు కదా శిష్య. అర్థమైంది మాస్టర్, అందుకనే వాళ్ళందరినీ బెడ్రూమ్లో పెట్టి నేను ఆన్లైన్లోకి వచ్చాను. వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్. ఎందుకు నువ్వు ఇప్పుడు నీ కంప్యూటర్ ఆన్ చేసావా? కంప్యూటర్ వారి తీసుకెళ్ళి 2 బొక్కలు పెట్టాను. కంప్యూటర్ పనిచేస్తున్నట్టేనా గురూజీ? ఓరి నీ దుంపతేగా, స్విచ్ ఆన్ చేస్తే కానీ కంప్యూటర్ పనిచేయదు, అది కూడా తెలీదా నీకు? స్విచ్ వేయగానే కంప్యూటర్లో ఆకుపచ్చ లైట్ వెలిగింది టీచర్. మీ కంప్యూటర్ ఆన్ అయినట్టే. ఇప్పుడు మై కంప్యూటర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంప్యూటర్ కనబడడం లేదు మాస్టరు. నో నో, మీ కంప్యూటర్లో మై కంప్యూటర్ని క్లిక్ చేయండి. అది కాదు టీచర్, నా కంప్యూటర్ నుండి మీ కంప్యూటర్ నేను ఎలా క్లిక్ చేయగలను? వారిని, నీకు అలా అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మీ కంప్యూటర్లో మై కంప్యూటర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. నీ కంప్యూటర్ కీబోర్డు నా కంప్యూటర్లో ఎలా కనబడుతుంది సార్? సరే ఓ పని చేయి, నీ కంప్యూటర్ కీబోర్డులో ఒక బొమ్మ మీద డబుల్ క్లిక్ చేయి. అబ్బా, మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు మాస్టరు. సరే, ఏ బొమ్మ మీద క్లిక్ చేయాలో త్వరగా చెప్పించామండి. మా బస్తులో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. ఎస్, ఇప్పుడు నువ్వు దారిలోకి వచ్చావు. నీ కీబోర్డులో మై కంప్యూటర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. అరే నీ అయ్యా, నా కంప్యూటర్ కీబోర్డులో నీ కంప్యూటర్ అంటావేంటి? ఇంతకు నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను వచ్చి నీ కంప్యూటర్లో నొక్కుతాను. నీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నందుకు నా బూట్తో నేను కొట్టుకోవాలి. మీరు కాదు మాస్టర్, మీ దగ్గర ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.